वेलकम टू ग्राउंड रिपोर्ट। नीति ने चूस्ते अदो तेलियनी आनंद मनिषि की नीति की मध्य उन्ना केमिस्ट्री अलांटिदी अंते कादु आ नीति परुगुलु चूस्ते मनिषि मैमरचिपोताडु अदे नीरु दिवि नुंची भूमि की दिगि वच्चिनट्लु वैयारंगा नडिचूस्ते एला उंटुंदी శరీరమంతా మధురానుభూతులు గిలిగింతలు పెట్టి కళ్ళు 1000 వోల్టుల వెలుగులతో నిండిపోతాయి కళ్ళల్లోనే విద్యుత్ దీపాలు మెరిసిపోతాయి అలా వయ్యారంగా పోతూ ఉరికే నీటినే జలపాతాలు అంటారు ప్రకృతి మనకందించిన అరుదైన అద్భుతాల్లో జలపాతాలు అత్యంత కీలకమైనవి ఆ జలపాతాల సోయగాలను ఒక్కసారి వీక్షించి వస్తే జన్మ జన్మల అలసట కూడా మాయమైపోతుంది గుంటూరు జిల్లా ఎత్తిపోతల ప్రాంతంపై ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్ అలరించే జలపాతాలు ఆసక్తిని రేకెత్తించే కోటలు ఆహ్లాదాన్నిచ్చే సాగర తీరం ఆకట్టుకునే అభయ అరణ్యాలు ఎక్కగలవా అంటూ సవాలు చేసే కొండలు అలాంటి ఎత్తిపోతల వర్షాలకు అత్యంత సౌందర్యంగా మారింది వీక్షకులకు పర్యాటకులకు మధురానుభూతులను అందిస్తోంది కరోనా దాటికి విహారయాత్రలకు మొహం వాచిపోయిన వారికి ఆ లోటు తీరుస్తాం రారమ్మని పిలుస్తున్నాయి మధిలో మెదిలే వేల అక్షరాలకు భావం కవిత అలాంటి కవితలు రాయాలంటే ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం కావాలి మనసు ఆహ్లాదంగా ఉండాలన్నా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం కావాలి అలాంటి ప్రకృతి సిద్ధమైనటువంటి వాతావరణాలు కొన్ని అరుదుగా కనిపిస్తూ ఉంటాయి అలాంటి అరుదైనటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి పర్యాటక ప్రాంతాల్లో గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఎత్తిపోతల ప్రాంతం ఒకటి ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో గుంటూరు జిల్లా ఎత్తిపోతల ప్రాంతం మొత్తం కూడా అత్యంత అరుదైనటువంటి ప్రాంతంగా మనకు కనిపిస్తోంది ఇక్కడ ఉండేటువంటి జలపాతం అతి పురాతనమైనటువంటి ఆలయాలు ఇక్కడ ఉన్నటువంటి పర్యాటకులను భక్తులుగాను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి ఇదే సందర్భంలో ఇవాళ ఎత్తిపోతల ప్రాంతం యొక్క ప్రత్యేకత ఇక్కడ ఉండేటువంటి ఆలయాల యొక్క ప్రత్యేకత ఈ ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం గుంటూరు జిల్లా మాచల్ల మండలం తాళ్ళపల్లి గ్రామ సమీపంలో మాచల్ల ప్రాంతంలోని మిని నయాగారాగా పిలుచుకునే ఎత్తిపోతల జలపాత ప్రాంతం ఉంది కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రసిద్ధి గాంచింది ఈ ఎత్తిపోతల జలపాత ప్రాంతం జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో శ్రీదేవి భూలోకంలో అందాలు చూడవలనన్న కాంక్షతో ఒక డైలాగ్లో సుందర వనములట అద్భుత జలపాతములట సరస్సులట సుమ వనములట చూసుటకు రెండు కళ్ళు చాలవట అని చెప్పే ప్రాంతం ఖచ్చితంగా ఎత్తిపోతల ప్రాంతం అందాలతో పోల్చవచ్చు మాది నల్లగొండ జిల్లా నకరేకల్ విలేజ్ నుంచి వచ్చినాము ఇక్కడికి 10 సంవత్సరాలు దాదాపు 15 సంవత్సరాల క్రితం వచ్చాను ఇప్పుడు వచ్చిన వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది నల్లమల అడవుల నుంచి వచ్చే సెలయేరు మాకు అనుభూతి చాలా ఇక్కడికి వచ్చిన ప్రశాంతంగా ఉన్నది ఇక్కడ ఫెసిలిటీస్ కూడా పర్యాటకులకు కూడా చాలా మంచిగా సౌకర్యాలు కల్పిస్తున్నారు అదే విధంగా మేము మా స్నేహితులతో ఒక 10 మందిని కలిసి వచ్చాం చాలా వండర్గా ఉన్నది కాబట్టి మేము ఈ యొక్క మా పిల్లలతోటి మళ్ళీ ఈ ప్రదేశానికి రావాలని కోరుకుంటున్నాను భూలోకంలో ఉన్న అతి సుందర మనోహర ప్రదేశాలలో ఇది ఒకటి ఇది మన ప్రాంతంలో ఉండడం మన ప్రాంత విశిష్టతగా చెబుతున్నారు ఇక్కడి వారు ఈ జలపాతంలో 70 అడుగులు 21 మీటర్ల ఎత్తు నుండి దూకే పాల నురగ లాంటి నీరు కనుల విందు చేస్తుంది ఇక్కడ అందం చూడాలి అంటే రెండు కళ్ళు చాలవు నక్కలవాగు సూర్యవంక చంద్రవంకలు పవిత్ర త్రివేణి సంగమంగా కలిసి ప్రవహించే ఎత్తిపోతల అతి పవిత్రమైనది కావునే ఈ ప్రాంతంలో దివ్యర్షులు తపస్సు చేసేవారట ఇలాంటి అద్భుత త్రివేణి సంగమం ఇక్కడ మరియు కాశీ క్షేత్రంలో మాత్రమే ఉందని చెబుతారు ఈ సుందర జలపాతం మండు వేసవిలో కూడా ఈ నీరు ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది సూర్య కిరణాలు ఈ జలపాతంపై పడినప్పుడు చూస్తే మైమరిచి తన్మయత్నం పొందుతారు రాత్రి వేళలో టూరిజం వారు ఈ జలపాతంపై పడేలా చేసిన విద్యుత్ దీపాలు అమోఘం వాటి వెలుగులు ఈ జలపాత అందాలు చూడడం ఒక గొప్ప అనుభూతినిస్తుంది ఈ జలపాతం వద్ద టూరిజం శాఖ వారు కింద పడిన నీటిని రీసైకిల్ గా పైకి పంపించి ఏ సీజన్లో అయినా నీటి ప్రవాహం ఉండేటట్లు చేశారు ముఖ్యంగా రాత్రివేళ విద్యుత్ కాంతులు ప్రవాహం ఉండేలా నూతన ప్రతిపాదనలు ప్రస్తుతం చేపట్టారు ఇది సాకారమైతే మరింత మంది పర్యటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు ఈ కీకారణ్యంలో రంగనాథ స్వామి దత్తాత్రేయ స్వామి దేవాలయాలు సుందరంగా ఉంటాయి భక్తి మార్గాన్ని ప్రేరేపించేలా ఉంటాయి జలపాతం తొలి ఏకాదశి రోజు రంగనాథ స్వామి వారి తిరుణాలు జరుగుతుంది క్రిందికి దూకే ప్రాంతం నుండి శ్రీశైలంకు ఒక సొరంగ మార్గం ఉండేదని పెద్దలు చెబుతూ ఉంటారు అనేక సినిమాలు ఈ ప్రాంతంలో షూటింగ్ జరుపుకున్నాయి
మేము హైదరాబాద్ నుంచి వచ్చాము ఇంతకు ముందు వచ్చాం కానీ డ్యామ్ దాకా వచ్చాం అన్నమాట ఇక్కడ వాటర్ ఫాల్స్ బాగుంటాయి అని చెప్తే వచ్చాము బాగుంది ఇక్కడ అంతా చాలా బాగుంది వాటర్ కూడా చాలా బాగుంది అంత రష్ కూడా ఏం లేదు బాగానే ఉంది ఇక్కడ అంతా మంచి మంచి ప్లేస్ ఇక్కడ చూడడానికి కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది ఏరియా టూరిస్ట్కి ఈ ఎన్విరాన్మెంట్ ఇంకొంచెం సెట్ చేస్తే ఫ్రీగా ఎంటర్టైన్మెంట్కి బాగుంటుంది న్యాచురల్గా ఎంటర్టైన్మెంట్స్ ఇప్పుడు అన్ని ఆర్టిఫిషియల్ ఎంటర్టైన్మెంట్స్ ఎక్కువైపోయాయి నేచురల్ ఇట్లాంటి ఎంటర్టైన్మెంట్స్కి ఎంకరేజ్మెంట్ ఇస్తే బాగుంటుంది చూపు తిప్పుకోలేని ఆ జలపాత హొయలు చూస్తే ఇది భూలోకమేనా అనిపిస్తుంది చారిత్రక ఘట్టాలెన్నో ముడిపడి ఉన్నాయి ఈ ప్రాంతాన్ని సందర్శించని వారు తప్పక చూడండి అప్పుడప్పుడు ఈ జలపాత ప్రాంతంలో మొసళ్ళు సంచరిస్తూ మనకు కనపడతాయి మన ఆంధ్రాలో ఉన్న మంచి టూరిస్టు ప్రదేశాల్లో ఇది బాగా ప్రసిద్ధి చెందింది ఎక్కడో పుట్టి ఎక్కడికో పరుగులు తీసే నదీ నదాలు అవధులు లేకుండా ఆనందంతో దూసుకుపోతాయి ఆ పరుగులకు పరిమితులు లేవు ఎవరిని ఖాతరు చేసే ప్రసక్తే లేదు కొండలు కోనలు దాటి నిరంతరం యాత్ర చేస్తూనే పోతాయవి ఆ క్రమంలోనే కొండలపై నుంచి అమాంతం అగాధాల్లాంటి లోగిల్లోకి ఉత్సాహంగా ఉరకలు పెడతాయి నీళ్లు ఆ ఉరకలే పాలనురకల వేళ సొగసుల జలపాతాలు కొండలను ముద్దాడుతూ నీళ్లు కదిలినప్పుడు ఓ సంగీత పరికరంపై వేళ్లు కదిలినట్లు అనిపిస్తోంది అదో కావ్యం అది వింటేనే స్వర్గం సుందర ఎత్తిపోతల ప్రాంతం ఓ మధుర జ్ఞాపకం మరి ఎత్తిపోతలకు ఆ పేరు ఎలా వచ్చింది ఎత్తిపోతలకు వెళ్లాలంటే ఎలా వెళ్ళాలి వాచ్ ది స్టోరీ గుంటూరు జిల్లా తాళ్లపల్లి వద్ద ఉన్న ఈ జలపాతం 70 అడుగుల ఎత్తులో కృష్ణానది ఉపనది అయిన చంద్రవంక నదిపై ఉంది ఈ చంద్రవంక నది నల్లమల శ్రేణులు తూర్పు కొండలలో ముత్తుకూరు వద్ద పుట్టి తుమ్మరుకోట అభయారణ్యంలో తాళ్ల పద్మావతి తుమ్మరుకోట అభయారణ్యంలో ప్రయాణిస్తుంది ఆ తర్వాత తాళ్లపల్లి వద్ద 70 అడుగుల ఎత్తు నుండి పడి ఉత్తర దిశగా ప్రయాణించి కృష్ణా నదిలో కలుస్తుంది ఎత్తిపోతల జలపాతం అనే పేరు విని పొరపాటున ఇదేదో ప్రభుత్వ పథకం అనుకునేరు ఈ అందమైన ఈ జలపాతానికి వచ్చిన ఎత్తిపోతల అనే పదం యతి అనే పేరు కల ఒక మహర్షి తపస్సు చేసిన స్థలం కనుక ఈ ప్రదేశం ఎత్తిపోతలం అంటే ఎత్తిపోతల స్థలంగా ప్రసిద్ధి చెందిందన్నమాట నల్గొండ జిల్లా ఇక్కడికి 15 మంది కలిసి వచ్చాము దాదాపు 15 సంవత్సరాల కింద వచ్చినాం 90లు వచ్చినాం మళ్ళీ ఇప్పుడు వస్తున్నాం ఇక్కడ చాలా వాతావరణం బాగున్నది అలా నల్లమల్లాడు నుంచి ఎత్తిపోతలు ఈ రావటం చాలా ఆహ్లాదకరంగా ఉంది నవ్వుతో నా భవిష్యత్తుగా చాలా మంచిగున్నది ఇక్కడికి మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తున్నది ప్రకృతి వీక్షకుల్ని కనువిందు చేసే ఈ జలపాతం నిత్యం కళకళలాడుతూ ఉంటుంది ఈ జలపాతం అందరికీ సుపరిచితం ఎలా ప్రసిద్ధి అయింది అనే విషయానికి వస్తే ఎప్పుడూ ఏదో ఒక సినిమా షూటింగ్ ఇక్కడ జరుగుతుండడం నిత్యం యాత్రికులు రావడంతో ఫేమస్ గా మారింది దీనివల్ల ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది రద్దీగా కూడా ఉంటుంది యతి అనే ఋషి కారణంగా ఇక్కడికి ఉన్న జలపాతానికి ఆ పేరు వచ్చిందని ఇక్కడ ఒక బోర్డు మీద కూడా రాసుంటుంది ఈ జలపాతాల కారణంగానే అక్కడ ఉన్న క్షేత్రానికి ఎత్తిపోతల దత్తాత్రేయ క్షేత్రం అనే పేరు వచ్చింది చూస్తుండగా ఎత్తిపోతల ఎంత అందంగా కనిపిస్తుందో గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు నల్లమల ఫారెస్ట్ నుంచి వచ్చినటువంటి వరద నీరు ఎత్తిపోతల నుంచి కిందకి జాలువారుతూ అందరికీ కూడా సుందరంగా కనిపిస్తుంది ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎత్తిపోతల ప్రాంతం ఇక్కడి నుంచి చూస్తుంటే చాలామంది పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మంత్రముగ్ధులు అవుతారని చెప్పాలి నల్లమల్ల కొండల్లో నుంచి వచ్చేటువంటి ఈ నీరుని ఇక్కడ ఎత్తిపోతల ప్రాంతం 70 అడుగుల ఎత్తు నుంచి కిందకు జాలువారుతూ చూసేటువంటి వీక్షకులకు చాలా అరుదైనటువంటి అనుభవాన్ని కనిపిస్తూ ఉంటుంది చూసే కళ్ళకు మనసుంటే కటిక చీకట్లో కోటి రత్నాల్ని నల్ల కోయల్లో తీపి రాగాల్ని మండే ఎండల్లో అరివిలు రంగుల్ని కొండ కోయల్లో సెలయేటి పొరవల్ని అనుభూతి కుంచెతో గుండెపై చిత్రించి సిగ్ధంగా నవ్వే ఈ ముగ్ధ ప్రకృతిని చూస్తుంటే చాలా సుందరంగా కనిపిస్తుంది చాలామంది ట్రెస్తో ఫీల్ అవుతూ ఉంటారు అలాంటి వారు వచ్చి ఇక్కడ ఒక పూట గడిపి వెళ్తే వాళ్ళ యొక్క ట్రెస్నెస్ అయితే పోయి మళ్ళీ ఫ్రీ మైండ్ అనేది వస్తున్నట్లుగా అయితే మనకు చాలామంది పర్యాటకులు చెప్తూ ఉన్నారు మనం చూస్తున్నాం ఈ ఏదైతే ఎత్తిపోతల ప్రాంతం ఉందో ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా వ్యూ అందంగా కనిపిస్తుంది మనం చూసేటువంటి వరద నీరు మనం చూడొచ్చు వరద నీరు అనేది మనకు నల్లమల్ల అటవీ ప్రాంతం నుంచి
ఇటు దిగువకు దిగువ ఎత్తుపోతల నుంచి వెళ్తున్నటువంటి సందర్భం ఈ ఎత్తుపోతల ప్రాంతం నుంచి సుమారు 3 కిలోమీటర్ల పై నుంచి కృష్ణా నదిలో కలుస్తూ ఉంటుంది ప్రతి ఆట కూడా ఈ సుందర దృశ్యాలను తిలకించేందుకు హైదరాబాద్ నల్గొండ కర్నూలు గుంటూరు జిల్లా కృష్ణా జిల్లాలతో పాటుగానే పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి కూడా టూరిస్టులు వచ్చి ఇక్కడ కనిపిస్తున్నటువంటి సుందర దృశ్యాలను తిలకించి కుటుంబంతో గడిపి వెళ్తున్నటువంటి సందర్భం అయితే ఎత్తిపోతల వద్ద కనిపిస్తూ ఉంటుంది ఎత్తిపోతల అనే ప్రాంతం ఒక చరిత్ర నుంచి కూడా అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి ప్రాంతం ఒక ప్రకృతి సిద్ధమే కాదు ఇక్కడ ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆలయాలు కూడా ఉన్నాయి ఇక్కడికి వచ్చేటువంటి టూరిస్టులు ఆధ్యాత్మిక ఆలయాలకు సైతం వెళ్ళి దత్తాత్రేయ స్వామిని దర్శించుకుని తిరిగి వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే ఈ ఎత్తిపోతల వద్ద కనిపిస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది ఈ జలపాత అందాలు చూస్తున్న వారు ఎలా వెళ్ళాలని ఆలోచిస్తున్నారా అయితే వినండి ఎత్తిపోతల జలపాతాన్ని చేరుకోవడానికి రెండు విమానాశ్రయాలు దగ్గరలో ఉన్నాయి అవి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం విజయవాడ గన్నవరం విమానాశ్రయం అక్కడ నుంచి బస్సు మార్గం ద్వారా చేరుకోవచ్చు అదే కనుక రైలు మార్గంలో ప్రయాణించే వారు ఎలా చేరుకోవాలి అంటే ఈ జలపాతానికి సమీపంలో 3 రైల్వే స్టేషన్లు ఉన్నాయి అవేంటంటే విష్ణుపురం పొందుకుల నడుకుడి జంక్షన్లు హైదరాబాద్ గుంటూరు విజయవాడ ప్రాంతం నుంచి వచ్చే రైళ్లు ఇక్కడ ఆగుతాయి అదే ఒకవేళ రోడ్డు మార్గంలో మీరు వస్తుంటే హైదరాబాద్ నల్గొండ నాగార్జున సాగర్ గుంటూరు తదితర ప్రాంతాల నుండి బస్సులు తిరుగుతుంటాయి మాచల నుండి చేరుకోవచ్చు కాబట్టి ఈ జలపాతాన్ని చేరుకోవడానికి ఏ సమస్య ఉండదు సులువుగా ఈ ప్రదేశాన్ని ఎవరైనా చేరుకోవచ్చు చూస్తున్నాం కదా నల్లమల్ల ఫారెస్ట్ లో పుట్టినటువంటి ఈ వాటర్ ఫాల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని చూసేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు తరలి వస్తూ ఉన్నారు గడిచినటువంటి 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ఎత్తిపోతల వద్ద ఒక సుందర దృశ్యం అయితే నెలకొని ఉంది అయితే మనతో కొంతమంది పర్యాటకులు ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఈ ప్రాంతం మొత్తం కూడా ఏ విధంగా ఉందనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బాబా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎలా ఉంది ఎత్తిపోతల ప్రాంతం ఎత్తిపోతల ప్రాంతము చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంది ఇప్పుడు వర్షం వస్తుంది కాబట్టి మనము ఇప్పుడు ఈ వాటర్ ఏ విధంగా వస్తున్నదో అది పరిశీలించి వచ్చినాము మేము యాక్చువల్లీ కర్నూలు మనది మనము మన చుట్టాల దగ్గర వచ్చి అక్కడ నుంచి కల్వకుర్తి నుంచి ఇక్కడికి వచ్చినాము అంటే గతంలో ఎప్పుడైనా వచ్చారా ఇదే ఫస్ట్ టైం అంతకుముందు వచ్చాము కానీ మనము ఫ్యాక్టరీ తరపు నుంచి వచ్చేవాళ్ళము బస్సులో వచ్చి ఆడ భోజనాలు చేసి మళ్ళీ వెళ్ళేవాళ్ళము కానీ ఇప్పుడు మా ఫ్యామిలీతో వచ్చేసి అందరూ ప్రశాంతంగా చూసుకొని వెళ్తున్నాం మీరు చెప్పండి అమ్మ ఎలా ఎలా ఉంది ఈ ప్రాంతం చూడండి చాలా బాగుంది చాలా బాగుంది మీరు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎలా ఉంది మేము కర్నూలు నుంచి వచ్చినాము ఫస్ట్ సారి వచ్చినాము చాలా బాగుంది మీరు ఎప్పుడైనా ఈ లొకేషన్స్ చూసారా వాటర్ ఫాల్స్ ఫస్ట్ సార్ వచ్చినా ఇప్పుడే వచ్చినది అంటే చాలా మంది ఈ లొకేషన్స్ చూసి రావాలనుకుంటారు కదా వాళ్ళకి ఏం చెప్తారు చాలా బాగుంది వెళ్ళి చూడండి అని చెప్తాం ఇప్పుడు మనం చూస్తే చాలా మంది ట్రస్ ఫీల్ అవుతూ ఉంటారు ఇప్పుడున్న బిజీ లైఫ్ లో ఇలాంటి వాటర్ ఫాల్స్ చూడడం వల్ల ఒక ఒక రిలీఫ్ లైఫ్ దొరుకుతుంది అంటారు ఓకే మనం చూస్తూ ఉన్నాం కదా ఈ వాటర్ ఫాల్ చూసేందుకు అయితే కర్నూలు నుంచి వచ్చినటువంటి ప్రజలతో మనమైతే మాట్లాడించడం జరిగింది మనం చూస్తున్నాం ఈ ఎత్తిపోతల పథకం ఏదైతే ఎత్తిపోతల ప్రాంతం ఉందో ఈ ప్రాంతం దగ్గర దాదాపు 70 అడుగుల పైనుంచి జాలు వారేటువంటి ఈ నీటిని చూసేందుకు చాలామంది పర్యాటకులు వచ్చి వెళ్తూ ఉన్నారు నల్లమల్ల అటవీ ప్రాంతంలో కురిసేటువంటి వర్షపు ధార ఈ విధంగా 3 కిలోమీటర్ల పైనుంచి కృష్ణానదిలో కలుస్తున్నటువంటి సందర్భం అయితే ఈ ఎత్తిపోతల వద్ద అత్యంత సుందరంగా కనిపిస్తుంది ఇదే క్రమంలో చాలామంది పర్యాటకులు వచ్చి ఈ సుందర దృశ్యాలను తిలకిస్తూ కుటుంబంతో కలిసి ఆనందించి తిరిగి వెళ్తున్నటువంటి సందర్భం అయితే మనకు ఎత్తిపోతల దగ్గర కనిపిస్తుంది చూసాంగా ఎత్తిపోతల ప్రాంత విశేషాలు అయితే ఇక్కడ జలపాత అందాలే కాదు ఆధ్యాత్మికత కూడా ఎక్కువగానే ఉన్నాయి ఇక్కడ అత్యంత చరిత్ర కలిగిన పురాతన ఆలయాలు ఉన్నాయి ప్రతి ఏటా ఇక్కడ ఉత్సవాలు జరుగుతుంటాయి ఆ విశేషాలేంటో కూడా ఇప్పుడు చూద్దాం ఎత్తిపోతల వద్ద కేవలం జలపాతం మాత్రమే కాదు ఇక్కడ చాలా ఆలయాలున్నాయి ఇక్కడి లోయలో వెలిసిన దత్తాత్రేయ స్వామి సుగాలియుల ఇలవెలుపు ప్రతి ఏటా తొలి ఏకాదశి నాడు జరిగే తిరునాళ్లకు సమీప జిల్లాలోని సుగాలీలు అధిక సంఖ్యలో హాజరవుతారు ఇక్కడ మధుమతీదేవి
రంగనాథ స్వామి చౌడేశ్వర దేవి ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ దేవాలయాలు ఎత్తిపోతల జలపాతానికి దిగువ భాగంలో ఉన్న అతి పురాతన దేవాలయాలు. ఈ ఆలయాల కోసం ప్రజలకు తెలిసినది చాలా తక్కువ. ఈ ఆలయాలకు అత్యంత ప్రత్యేకత ఉంది. దేవాలయం మొత్తం కొండను తొలిచి లోపల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికీ దేవాలయానికి వెళ్లాలంటే తలదించుకుని వెళ్లాల్సిందే, లేదంటే తలకు పైభాగం రాతి ప్రాంతానికి తగిలి తల బొప్పి కట్టవలసిందే. ప్రతి తొలి ఏకాదశి, దత్త జయంతి మొదలగు పర్వదినాలలో రాష్ట్రంలోని నలుమూలల నుండి భక్తులు ఇక్కడకు తరలి వస్తారు. ప్రకృతి సిద్ధంగా పేరుగాంచినటువంటి ఎత్తుపోతల వద్ద ఆధ్యాత్మికత కూడా అధికంగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే పురాతన ఆలయాలు ఈ ఎత్తుపోతల ప్రాంతంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. మనం చూస్తే ఇక్కడ అత్యంత సుందర దృశ్యాలతో పాటు ఈ లోయలో వెలిసినటువంటి దత్తాత్రేయ స్వామి సుగాలియుల ఇలవేల్పు, ప్రతి ఏటా తొలి ఏకాదశి నాడు జరిగేటువంటి తిరునాళ్లకు సమీప జిల్లాల్లోని సుగాదిలు అత్యధిక సంఖ్యలో హాజరవుతూ ఉంటారు. మధుమతి దేవి, రంగనాథ స్వామి, చౌడేశ్వరి దేవి ఆలయాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ దేవాలయాలు ఎత్తిపోతల జలపాతానికి దిగువ భాగంలో ఉన్న అతి పురాతన దేవాలయాలుగా ఇక్కడ ఉన్నటువంటి పర్యాటకులు చెప్తూ ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి పూజారులు చెప్తూ ఉన్నారు. వీటిని గురించి బయట ప్రపంచానికి తెలిసినటువంటి అంశం చాలా తక్కువనే చెప్పాలి. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నటువంటి ఆలయాలకు అత్యంత ప్రత్యేకత ఉంది. దేవాలయం మొత్తం ఈ కొండను తొలిచి లోపల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనికి దేవాలయానికి వెళ్ళాలంటే చాలా వరకు కూడా అంటే ఇక్కడ ఒక స్వరంగం ఉండేదని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. ఈ స్వరంగ మార్గం ఇక్కడ నుంచి దాదాపు శ్రీశైలం వరకు కూడా ఉందనే ఒక నానుడి కూడా ఉంది. అయితే ఈ రోడ్డు మార్గం గుండా, మెట్ల మార్గం గుండా కాలిబాటన ఈ ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికీ దేవాలయానికి వెళ్ళాలంటే చాలామంది ఈ అత్యంత ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ప్రతి తొలి ఏకాదశి, దత్తా జయంతి మొదలగు పర్వదినాల్లో రాష్ట్రంలోని నలుమూల నుండి భక్తులు ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. ముఖ్యంగా మాచర్ల మండలంలో ఉన్నటువంటి దేవాలయాలకు, సరిహద్దుల్లో ఉన్నటువంటి నల్గొండ, గుంటూరు, ప్రకాశం, మహబూబ్ నగర్, కర్నూలు జిల్లాల నుండి ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారు. ఏడాది పొడుగునా కూడా భక్తులు ఇక్కడికి వచ్చి ప్రతి శని ఆదివారాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి వెళ్తూ ఉన్నటువంటి సందర్భం అయితే మనకు ఈ ఎత్తిపోతల వద్ద కనిపిస్తూ ఉంటుంది. చూస్తున్నాం కదా, ఒక పక్క ఎత్తిపోతల వాటర్ ఫాల్స్తో పాటుగానే ఒక పక్క కాలిబాట నడిచి వచ్చేటువంటి భక్తులు కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు. సాధారణంగా కాలిబాట నడవాలంటే వృద్ధులకు చాలా సహతోపేతంగా ఉంటుంది, కానీ యువకులు మాత్రం చాలా ఈజీగా సునాయాసంగా ఈ ఏవైతే ఎత్తిపోతల ప్రాంతం నుంచి కిందకి దిగుతూ ఈ ఆలయాలకి వెళ్ళి దత్తాత్రేయ స్వామిని దర్శించుకుని తిరిగి వస్తూ ఉంటారు. చాలామంది కుటుంబ సమేతంగా వచ్చి వెళ్తున్నటువంటి సందర్భం అయితే ఈ ఎత్తిపోతల వద్ద కనిపిస్తుంది. చూస్తున్నాం కదా, ఒక పక్క ప్రకృతి సిద్ధమైనటువంటి ప్రాంతం, మరొక పక్క ఆధ్యాత్మికతకు చాలా పేరుగాంచినటువంటి ప్రాంతం. ఇదే ప్రాంతంలో అనేక సినిమా దృశ్యాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అనేక సినిమాల్లో ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్స్ను సినిమాల్లో దర్శకులు చూపిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఎవరైతే ఈ ఎత్తిపోతలకు వచ్చేటువంటి టూరిస్టులు ఉన్నారో, భక్తులు ఉన్నారో, వారంతా కూడా ఒక మధురానుభూతిని పొంది తిరిగి తమ వెళ్లకు వెళ్తున్నటువంటి సందర్భం అయితే మనకు ఎత్తిపోతల వద్ద కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఎవరైతే ఐ న్యూస్ వీక్షిస్తూ ఉన్నారో వారు కూడా ఎత్తిపోతలు వచ్చి ఒక మధురానుభూతిని పొంది తిరిగి కుటుంబ సమేతంగా ఇంటికి వెళ్లాల్సిందిగా ఐ న్యూస్ కూడా కోరుకుంటుంది. ఈ గ్రౌండ్ రిపోర్ట్ చూశారు కదా, ఇంత అందమైనటువంటి ప్రాంతాన్ని ఒక ప్రత్యేకంగా మీకు చూపించడం జరిగింది. మరొక గ్రౌండ్ రిపోర్ట్తో మరొకసారి కలుస్తాం. కెమెరామెన్ సంజుతో గణేష్, ఐ న్యూస్, ఎత్తిపోతల ప్రాంతం నుంచి. ముఖ్యంగా నల్గొండ, గుంటూరు, ప్రకాశం, మహబూబ్ నగర్, కర్నూలు జిల్లాల నుండి ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు. ఏడాది పొడవునా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ప్రతి శని ఆదివారాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. దీంతో ఈ ప్రాంతం చాలా ప్రసిద్ధి చెందిందే.